బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్ష నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అటు హేమ పార్టీలో పాల్గొన్నట్లుగా ఆధారాలు బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల ఈ కేసులో జూన్ 3న అరెస్ట్ అయిన హేమ ఇవాళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. మే 19న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఇందులో పాల్గొన్న 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మొత్తం 103 మంది పాల్గొన్న పార్టీలో సూత్రధారులుగా భావిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. పాజిటివ్ గా తేలిన హేమ బెయిల్ కోసం అప్లై చేసుకోవడంతో వాదనల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఇవాళ హేమ జైలు నుంచి విడుదల కాబోతున్నారు.